మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో క్యూ లైన్లో తోపులాట సంభవించింది. అయితే ఈ తోపులాటలో అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కింద పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక మేయర్ విజయలక్ష్మికి కూడా అటు గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే అధికారుల తీరుపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తోపులాటలో మేయర్ విజయలక్ష్మికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. అధికారులపై వీరందరూ కూడా విరుచుకుపడుతున్నారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియని పరిస్థితి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో అటు క్యూ లైన్లో తోపులాట సంభవించింది. ఇటు తోపులాటలో కింద పడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన అటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు మేయర్ విజయలక్ష్మికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. బల్కంపేట ఎల్లమ్మ క్యూ లైన్ అటు ఆమెని సందర్శించుకోవడానికి వచ్చిన క్యూ లైన్ లో అయితే అటు తోపులాట సంభవించినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అక్కడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి, క్యూ లైన్ లో పరిస్థితి ఎలా ఉంది? ఇటు పొన్నం ప్రభాకర్ పడిపోయినట్టుగా తెలుస్తోంది, ఇక విజయలక్ష్మి మేయర్ విజయలక్ష్మికి గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. మరి అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ సార్, రాజ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని తెలిపించేందుకైతే అనేక మంది భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. ఇదే నేపథ్యంలో అమ్మవారి కళ్యాణాన్ని చూసేందుకు, అదేవిధంగా పట్టు వస్త్రాన్ని సమర్పించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ సమయంలోనే మనకి ఏదైతే డిఏపీ ఎంట్రెన్స్ ఉందో అక్కడ మొత్తం కూడా రద్దీగా ఉండడము, ఎందుకంటే అనేక మంది భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని నేరుగా చూసేందుకు దాదాపు 2,500 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు టికెట్ తీసుకోవడం జరిగింది. కానీ అక్కడే, అంటే మనకి ఏదైతే డిఏపీ ఎంట్రెన్స్ ఉందో చాలా మంది పోలీసులు అక్కడే వాళ్ళని ఆపుతుండడము, దీంతో అక్కడ మొత్తం కూడా రద్దీ వాతావరణం ఏర్పడింది. ఈ పద్యంలోనే అక్కడికి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా వారు అక్కడికి రావడము, ఈ సమయంలోనే ఆ భక్తులందరూ ఉండడము, ఆ క్రౌడ్ లో కూడా వారికి మరక్కడి కింద పడడము, ఆ తోపులాట జరగడము, ఆ గాయాలు కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కలెక్టర్ అనుదీపం మీద కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే ప్రోటోకాల్ సరిగ్గా పాటించకపోవడం మీద కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఇక కొద్దిసేపు అక్కడ మనకి ఆ తోపులాట అదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు డిఏపీ ఎంట్రెన్స్ లోపలికి వచ్చి ప్రస్తుతం అయితే అమ్మవారి కళ్యాణాన్ని అయితే వాళ్ళు చూస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ అనేది తీవ్రంగా ఉంది, ఎందుకంటే మనకి ఆషాఢ మాసంలో ఇటు గోల్కొండ బోనాల తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని చూసేందుకు అనేక మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు, అలాగే లక్షల మంది భక్తులు కూడా వస్తుంటారు. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా బల్కంపేట పరిసర ప్రాంతాలలో 3 కిలోమీటర్ల మేర కూడా మనకు ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టడం జరిగింది. ఎక్కడ నుంచి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, లోపలికి ఎలా రావాలి అనేది కూడా భక్తులకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి క్యూ లైన్లు అన్ని కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఏవైతే మనకు స్పెషల్ విఐపీ దర్శనానికి సంబంధించినటువంటి దారులు ఉన్నాయో వాటి దగ్గర కూడా సిబ్బంది సరిగా లేకపోవడము, అదేవిధంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల భక్తులకి ఇటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి కూడా వాగ్వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం రద్దీ వాతావరణం ఏర్పడడము, అదేవిధంగా అక్కడి నుంచి విఐపీలు కూడా లోపలికి వస్తుండడం వల్ల కూడా ఈ తోపులాట అనేది సంభవించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల మీద కూడా ఏదైతే ఇప్పుడు విఐపీ దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ అనేది ఒకటి ఉండాలి, లోపలికి పంపించాల్సి ఉందో అక్కడ వారికి సరిగ్గా లోపలికి పంపించకపోవడం వల్ల భక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీరు మీద అసహనం అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2,500 రూపాయలు పెట్టి అమ్మవారి కళ్యాణాన్ని దగ్గర నుంచి చూడాలని చెప్పి ఎంతో దూరం నుంచి వస్తే ఇక్కడ తాను లోపలికి పంపించడం లేదని, ఆ టికెట్స్ చూపించినప్పటికీ కూడా తమ మీద లాఠీ చార్జ్ చేశారని ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది భక్తులు కూడా ఇక్కడ సిబ్బంది మీద వారి ప్రవర్తన మీద తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక మరి కాసేపట్లో కూడా మనకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే జరగబోతుంది. ఇప్పటికే కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి తంతు అంతా కూడా మనకి జరుగుతూ ఉంది. మీరు తెలిపించేందుకు కూడా అనేక మంది భక్తులు అయితే ఇక్కడ రావడం జరిగింది. మనకి 11:34 నిమిషాలకైతే మనకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే జరగబోతుంది. అంజుమా,